అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఏఐసిసి కార్యదర్శి కుంతియా గారు, ఏపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ రమణ గారు, శ్రీ రేణుకా చౌదరి గారు, శ్రీమతి రేణుకా చౌదరి గారు, శ్రీ భట్టి విక్రమార్క గారు, మందకృష్ణ మాదిక్ గారు, గద్దర్ గారు, వేదికపై ఉన్నటువంటి నాయకులు, ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి 10 మంది విభిన్న పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ అభ్యర్థులు, సోదరి సోదరులారా, అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సిపిఐ పార్టీలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రజాకూటమిని గెలిపించవలసిందిగా అన్ని నియోజకవర్గాల్లో మన పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సభ్యులు 50 మంది ఈ ప్రజాకూటమిని గెలిపించడానికి యావచ్చక్తితో కృషి చేయాలని విజ్ఞప్తి చేసేందుకు నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ మన దేశంలో గత ఎన్నికలకు భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఓ తీవ్రమైనటువంటి సంకుల సమరం జరుగుతోంది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పటి నుండి దేశవ్యాపితంగా మైనారిటీల మీద, దళితుల మీద, మేధావుల మీద, రచయితలు, కళాకారుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మైనారిటీలను మతపరమైనటువంటి పద్ధతుల్లో చీల్చడమే కాక అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో గోరక్ష పేరుతో, గోమాంసం పేరుతో చిత్రవదలు చేసి హత్యలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక అభద్రతా భావంతో కోటాను కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు. గుజరాత్లోని ఉనా నుండి ప్రారంభం చేసి ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ దాకా దళితుల మీద తీవ్రమైనటువంటి అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మందిని హత్యలు చేశారు. ఈ రకమైనటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాపితంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి ఒక ఐక్య సంఘటన ద్వారా వీటన్నింటినీ అరికట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మేధావుల మీద హత్యాకాండ సాగుతూ ఉంది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు నరేంద్ర దబోల్కర్ను, వాస్తవాలు వివరించినందుకు ప్రొఫెసర్ కుల్బర్గిని, పత్రికల్లో వ్యాసాలు రాసి బీజేపీని విమర్శించినందుకు లంకా గౌరీ లంకేష్ను, అలాగే కమ్యూనిస్టు మేధావి గోవింద్ పన్సారేను వీరందరినీ హత్యలు చేశారు. ఈ రకమైనటువంటి వేట ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో బీజేపీని అంటగాగుతూ ఉంది. అవిశ్వాస తీర్మానం వస్తే నో కాన్ఫిడెన్స్లో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది, నోట్ల రద్దు విషయంలో మద్దతు ఇచ్చింది, ఇవాళ రాష్ట్రంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇవన్నీ లాలూ చీకుస్తీలు మాత్రమే, ఇవన్నీ ఎవరు నమ్మటానికి వీల్లేదు. గతంలో దళితుల మీద, ముస్లిం మైనారిటీల మీద హత్యాకాండ జరిగితే కేసీఆర్ ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కానీ, ఒక ప్రకటన కానీ, విమర్శ కానీ చేయలేదు. కేవలం వారికి భయపడి అడుగులకు అడుగులెత్తుతున్నాడు. ఒకవైపు బీజేపీతో, మరొక వైపు ఎంఐఎంతో కలిసి ఆయన నాటకాలాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఎంఐఎం స్నేహితులైతే మీకేం బాధ అని చెప్పిన ఆయన ప్రశ్నిస్తున్నాడు. నిన్న ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఒక ప్రకటన చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నా ముందు తల వంచాల్సిందే, ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరం ఉందా, ఆయనకేమైనా చీము నెత్తరు ఉందా అని అడుగుతున్నాను నేను. అలాంటి పార్టీతో మేము ఇవాళ మిత్రులుగా ఉన్నామని చెప్పుకోవడానికి
కేసీఆర్ కు ఏమైనా నైతిక విలువలు ఉన్నాయని చెప్పని అడుగుతున్నాను నేను. ఆయన ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అంతులేనటువంటి అప్పుల్లో తీసుకొచ్చి పెట్టాడు. డబుల్ బెడ్రూములు కానీ 3 ఎకరాల భూములు కానీ ఈ చేసిన వాగ్దానాలు ఏవి అమలు చేయకపోగా ప్రజలు తమ సమస్యలు తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ధర్నా చౌకులో ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ధర్నాలకు వ్యతిరేకంగా వాటిని చూసి భయపడి దాన్ని కూడా రద్దు చేశాడు. ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను వీటన్నింటినీ కాలరాచేటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగడానికి ఏ అర్హత లేదు. అందువల్లనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కలిసి వీరందరూ ఈ పోరాటాన్ని కొనసాగించాలని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వాన్ని కూలదేసి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. ఇప్పటికే కేసీఆర్ ఓటమి ఒప్పుకుంటున్నాడు. గెలిస్తే సేవ చేస్తా, ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. ఇవాళ కూడా ఫారం హౌస్లోనే ఉంటున్నాడు. సెక్రటేరియట్కు రావట్లేదు. ఇప్పటికీ అప్పటికీ ఫరకేం పోదు. గెలిస్తే ఫారం హౌసే, ఓడిపోయినా ఫారం హౌసే. ఆ రకమైనటువంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు అవసరం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా బీజేపీ తొత్తుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ను చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజాఫ్రంట్ను గెలిపించాలని ఈ ప్రజాఫ్రంట్లో వివిధ రాజకీయ పార్టీలు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కార్యకర్తలందరూ గౌరవించి వీరందరినీ గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని మీకందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి పెద్దలు కొద్దిగా టైం తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు ఎల్ రమణ గారిని వారు సందర్శించవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పని ఖమ్మం జిల్లా వాసులచే 10 మంది అభ్యర్థులను దీవించే విధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, భారత జాతి ముద్దుబిడ్డ, ఈ దేశంలోని యువతకు ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, తెలుగువారి ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి పెద్ద దిక్కైనటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, ఈనాటి ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు, వెంకట వీరయ్య గారు, మచ్చ నాగేశ్వరరావు గారు, సహచర పార్టీల అభ్యర్థులందరూ, వేదిక పడినటువంటి పెద్దలందరికీ, పెద్దలు సూరవరం సుధాకర్ రెడ్డి గారికి పత్రికలకు నమస్కారాలు. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ నలువైపుల్లో ఉండేటువంటి ప్రజానికమంతా ఖమ్మంలో ఏ విధంగా అయితే ఈ నాయకులను ఆదరిస్తున్నారో అదే విధంగా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పని సబ్బండ వర్గాలందరూ పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని పోరాటాలతో ముందుకెళ్లి ప్రాణాలు సైతం తృణప్రాయం అర్పించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం తొలి ఎన్నికలలో ఉద్యమంలో ముందున్న వ్యక్తిగా భావించి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే కేసీఆర్ కుటుంబం అనుభవించుకున్నాడు. అనుభవించుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ పరిపాలన ఒకసారి మనం గమనించినట్టయితే పాలేరు ఉప ఎన్నిక వచ్చింది. దివంగత వెంకటరెడ్డి గారు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు. ఆనాడే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అంతా ఆలోచించింది. ఈ చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ముందుకొచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పిన మనం పోటీగా అవకాశం ఇచ్చినాం. అయినా కలిసి రాలేదు. మనం బాధపడలే. ప్రజలు ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెవాలని భావించినాం. కానీ పాలేరు ఎన్నికలలో పోటీ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట చెప్పిండు,
పాలేరులో పెద్ద పాలేరుగా పనిచేస్తాను చెప్పన్నాడు. చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి ఒక నయా పెత్తందర్ల తయారైన విషయం వాస్తవం చెప్పి మనం చేస్తున్నా. నయా పెత్తందర్ల ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఉంటే ఒక నయా నవాబుల కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఈ పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో 8 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఏ ఒక్క హామీ కూడా విస్మరించే పనిచేయనటువంటి పరిస్థితి అమలు కాలేదు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పిండు, ఈ 4 పార్టీల ప్రజాకూటమి దీవించండి, ఆశీర్వదించండి. ఇదే జిల్లాలో ఏ విధంగా అయితే పాపారావు గారు జిల్లా అధ్యక్షులుగా టీ చేసుకున్నారో తెలంగాణ రాష్ట్రానికి పెద్దలు కోదండరాంపురు గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి నేతృత్వంలోనే కామన్ మినిమం ప్రోగ్రామ్ కు వారి అధ్యక్షతన అమలు చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అందరూ ముందుకు రావాలని చెప్పని మనం చేసుకుంటూ ఖమ్మం జిల్లాలో మనం చూసినాం పత్తి పట్ల పత్తికి చీడ పురుగు పట్టింది, దానే గులాబీ చీడ అంటారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ గులాబీ చీడ పట్టింది. పాలదోలేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజంకు ఉంది, ఈ ప్రజా ఫ్రంట్ అని చెప్పని మనం చేస్తున్నా. ఈ ఖమ్మం జిల్లాలో ఉండే గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పంటే బేడులు వేసి జైల పరిచినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో. కనుక ఈ గిరిజన బిడ్డల యొక్క ఆత్మఘోష తెలంగాణ నలువైపులా ఉన్నది. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు, ముస్లింలు కూడా ఈనాడు ఈ కేసీఆర్ నయానవం తరగతి ఆలోచనలో ఉన్నారు. భాయ్యం బహను ఆజమరా ఖమ్మం బాయ్ రాహుల్జీ, బాయ్ చంద్రబాబు నాయుడు జీ, ఆయా ఏ చంద్రశేఖరరావు జీనే బీజేపీ సెంట్రల్ హుకుమస్సే మిలక తోకే నరేంద్ర మోడీ జీసే అమిత్ షాసే కుమ్ముకోకే యా తెలంగాణ మే రాజ్ మే బీచ్ మే అసెంబ్లీ క్లోజ్ కర్లేకే ఎలక్షన్ మే ఆయా ఈ సెలక్షన్ మే జో కేసీఆర్ నే సెంట్రల్ గవర్నమెంట్ సే మిలకత్తువే ఇన్కు ఈట్ కా జవాబ్ పత్తర్ సజ్జంగా ఏసా అపనక కామ్రైనా ఈ సెలక్షన్ మే కాంగ్రెస్ టీడీపీ సిపిఐ టీజేఎస్ కు జితానా హమ్ లోగో పర్ భరోసా రఖియే ఆప్ లోగ దేఖ్ బల్ హమ్ దేఖ్ లెంగే బతాతే హువే. ఇక్కడ ఖమ్మంలో ప్రయత్నించినటువంటి ఈ ప్రజాకూటమి ప్రారంభం దేశ వ్యాప్తంగా నడవాలని చెప్పని. ఖమ్మం అనేది దేశంలో చరిత్రలో ఉండేటువంటి విత్తం, రాజకీయ చరిత్రలో ఎప్పటి నుంచి పోయే విధంగా కూడా ఖమ్మం ఉన్నటువంటి సభ జరిగింది. తెలుగుదేశం ప్రదర్శనగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ నమ్మకానికి అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పని హామీ ఇస్తూ చేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. సమయం చాలా తక్కువ ఉంది మిత్రులు, పెద్దలు అర్థం చేసుకోవాలి. సోదరులు మందకృష్ణ మాదిక్ గారిని, సోదరుల మందకృష్ణ మాదిక్ గారిని వారు సందేశం ఇవ్వాల్సింది. సభాధ్యక్షులు, సోదరులు మల్లు బట్టి విక్రమనక, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పిసిసి అధ్యక్షులు అన్న ఉత్తమన్న, ఇన్ఛార్జ్ కుంతియా, మా సోదరులు గారు.